హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 26కి స్వాగతం. ఈరోజు న్యూస్ ఏంటి అనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి రిలయన్స్ జియో నుంచి. సో రిలయన్స్ జియో అలాగే మీడియాటెక్ ఏదైతే ప్రాసెసర్స్ మనం తయారు చేస్తారో, సో వీళ్ళిద్దరు కలిసి టైప్ అయ్యి ఒక స్మార్ట్ ఫోన్ని తీసుకురాబోతున్నారంట త్వరలో. ఇది వచ్చేసరికి ఓరియో గోతో మనకి లభిస్తుంది, అంటే 8.1తో మనకు వస్తాయి ఇవి. సో ఇది వచ్చేసరికి చాలా లైట్ వాయిస్ అనమాట, అంటే మనకి 512 MB ర్యామ్ అలాగే 1 GB ర్యామ్లో ఇవి బాగా పర్ఫామ్ చేస్తాయి. సో ఆ మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు, అంటే ఇద్దరు కలిసి తీసుకొస్తున్నారు. దీనికి ఏ కంపెనీకి ఇస్తారు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అయితే ఇక్కడ మనకి పూర్తి స్థాయిలో లేదు. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్లు 3 ప్రాసెసర్లు అయితే బయట పెట్టారు. ఒకటి వచ్చరికి MT6739, ఇంకోటి MT6739, ఇంకోటి వచ్చరికి మనకి MT6580. సో ఈ 3 ప్రాసెసర్లు దేనితోనే సార్ మనకి రావచ్చు అని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. చూద్దాం మనకి ఈ మొబైల్స్ అన్ని ఎప్పుడు వస్తాయి, మనకి స్టోర్లో లభిస్తాయా, ఆన్లైన్లో లభిస్తాయా, లేకపోతే మనకి ఆఫ్లైన్ స్టోర్లో అంటే మన షాప్స్లో కూడా ఇవి మొబైల్స్ అనేవి వస్తాయి లేదో చూడాల్సి ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ ఏంటంటే కొత్తగా ఒక వీడియో కాల్ని ఫ్యూచర్ని తన ఇన్స్టాగ్రామ్లో ప్రవేశపెట్టబోతుంది. సో ఇక్కడైతే మనకి లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఎక్కడైతే మనకి నోటిఫికేషన్ బార్ ఉంటుందో ఇన్స్టాగ్రామ్ది పైన, సో అక్కడ మనకి వీడియో కాలింగ్ ఫ్యూచర్ అనేది మనకి ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. బీటా వర్షన్లో వీళ్ళు ప్రవేశపెట్టినట్టున్నారు. సో ఇది త్వరలో మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో కాల్ ఫ్యూచర్ అనేది రాబోతుంది. మనం కూడా వీడియో కాల్స్ అనేవి ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కాల్ ఫీచర్స్ అనేవి చాలా వరకు చాలా మంది తీసుకొచ్చేసారు. ఏమైనా వాట్సాప్ కావచ్చు, ఇప్పుడు టెలిగ్రామ్ కావచ్చు, తర్వాత మనకి ఏదైతే సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో, సో చాలా వరకు వీటిలో ఈ మెసెంజర్స్లో కానివ్వండి ఈ వీడియో కాల్ ఫీచర్ అయితే వచ్చేసింది. అయితే ఎంతమంది వాడుతున్నారు దీన్ని అనేది చూడాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకొస్తుంది, సో దీన్ని కూడా ఎంతమంది ఆదరిస్తారు, దీని ద్వారా వీడియో కాల్స్ ఎంతమంది చేసుకుంటారు అనేది చూడాల్సి ఉంటుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా 516 గురించి. సో నోకియా 516కి ఓరియో అప్డేట్ అనేది వచ్చేసిందంట. సో ఫైల్ సైజ్ వచ్చేసరికి మనకి 1.8 GB వరకు ఉంటుంది. సో మీరు ఎవరైనా నోకియా 5 కానీ 6 కానీ యూజ్ చేస్తున్నట్టయితే ఓరియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ వచ్చిందేమో చూడండి. ఓరియో అప్డేట్ వస్తే మీరు బిందాస్గా అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మళ్ళీ ఇది మనకి జియో నుంచే. జియో ఈసారి చాలా పెద్ద బాంబ్ అనేది పేల్చింది, తన విశ్వరూపాన్ని మళ్ళీ చూపించుకుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఏదైతే బూస్టప్స్ ఉంటాయో మనకి బూస్టప్ ప్లాన్స్, యాడాన్స్, సో అక్కడ వచ్చేసరికి వీళ్ళు ప్లాన్స్లో చేంజెస్ తీసుకొచ్చారు. 11 రూపాయలు పెట్టి మనం యాడాన్ కనుక మనం రీఛార్జ్ చేయించుకున్నట్టయితే మనకి 400 MB వరకు మనకి 4G డేటా అనేది లభిస్తుంది. ఆ తర్వాత అన్లిమిటెడ్ 2G డేటా అనేది లభిస్తుంది, అంటే మనకి 64 KBPSతో మనకి స్పీడ్ అనేది పడిపోతుంది అనమాట. అలాగే వచ్చేసరికి 21 రూపీస్కి వచ్చేసరికి మనకి 1 GB లభిస్తుంది, 51 రూపీస్కి వచ్చేసరికి మనకి 3 GB లభిస్తుంది, అలాగే 101కి వచ్చేసరికి మనకి 6 GB లభిస్తుంది అనమాట. సో ఈ అన్నిటికి వచ్చేసరికి మనకి అన్లిమిటెడ్ డేటా ఉంటుంది, అంటే ఏది వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత మనకి 2G స్పీడ్లో అంటే 64 KBPS స్పీడ్లో మనకి ఇంటర్నెట్ అయితే రన్ అవుతుంది అనమాట. సో ఇది చూస్తే మాత్రం మామూలు లేదు, అరిపించేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత ముందు ఇదే బూస్ట్ అని నేను యాడ్ అని కనుక నేను వేసుకున్నట్టయితే 51 రూపాయికి నాకు 1 GB డేటా ఇచ్చేది, 1 GB వరకు మనకి 4G డేటా ఇచ్చేది అనమాట. ఇప్పుడు వచ్చరికి 3 GB చేసింది, 101కి వచ్చరికి మనకి ఇంతకుముందు 2 GB ఉండేది, దాని కాస్త ఇప్పుడు 6 GB చేసింది అనమాట. సో నాకు తెలిసి దీన్ని తాకిడి తట్టుకోవడం ఎవరి వల్ల కాదు, ఇంతకన్నా తక్కువ ప్రైజెస్కి అయితే ఎవరు అనుకుంటున్నాను. 21 రూపీస్కి 1 GB, ఒకప్పుడు 1 GB 1 మంత్కి కావాలంటే 200 నుంచి 300 మనం పే చేసేవాళ్ళం 3G డేటాకి. సో ఇది వచ్చరికి మనకి వ్యాలిడిటీ కూడా చూసుకున్నట్టయితే మన ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో మనం వాడే ప్లాన్స్, ఆ ప్లాన్స్తో పాటు కంటిన్యూగా ఈ వ్యాలిడిటీ కూడా ఉంటుంది. అంటే డైలీ మనకు 1 GB డేటా మీరు యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ 1 GB డేటా అయిపోయిన తర్వాత మనకి యాడాను డేటా అనేది అక్కడ యాడ్ అయ్యింది అనమాట. మళ్ళీ అక్కడ నుంచి ఇది కంటిన్యూ అవుతుంటుంది. ఎప్పుడైతే మళ్ళీ మీరు డే ముగిసిపోయిన తర్వాత మళ్ళీ మీకు 1 GB ఇస్తారు కదా, సో ఆ 1 GB కంటిన్యూ అయినప్పుడు ఇది ఆగిపోద్ది అనమాట. ఈ విధంగా మనకి వ్యాలిడిటీ ఎప్పుడు దాకా ఉందో మన ప్లాన్ వ్యాలిడిటీ అప్పుడు దాకా అయితే ఇది యూజ్ చేయొచ్చు. చాలా సూపర్ ప్లాన్ అయితే తీసుకొచ్చింది, తట్టుకోవడం మాత్రం ఎవరితరం కాదు, ఈసారి మాత్రం అందరూ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి. వివో X Play 7 అని చెప్పేసి ఒక కొత్త మొబైల్ని లాంచ్ అయిపోతుందంట, అది రూమర్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఫ్లాగ్షిప్ చిప్సెట్ ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ని వాడతారని, అలాగే వచ్చేసరికి ర్యామ్ వచ్చేసరికి దగ్గర దగ్గర 10 GB ఉంటుందని, తర్వాత మనకి ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఇది మనకి 256 అలాగే 512 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఉండబోతుందని చెప్పేసి, డిస్ప్లే వచ్చరికి 4K OLED డిస్ప్లేని యూజ్ చేయబోతున్నారంట. సో రూమర్స్ అంతా ఓకే బాగానే ఉంది, కానీ ఇక్కడ వచ్చేసరికి అదే రూమర్లో మనకి ప్రైస్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రైస్ వచ్చేసరికి డాలర్స్తో మనం చూసుకుంటే $500 అనేది ఉందంట, అంటే మన ఇండియన్ కరెన్సీతో కన్వర్ట్ చేసుకుంటే దగ్గర దగ్గర 31 to 32,000 రూపీస్ వరకు ఉండబోతుందని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. సో అంతా బాగానే ఉంది. ఏదైతే ప్రైస్ ఉందో ఈ ప్రైస్ వచ్చేసరికి రూమర్స్లో ఈ ప్రైస్ ఎంత తక్కువ ఎలా పెట్టారో నాకైతే అర్థం కాలేదు.
లేదు. ఎందుకంటే వివో బేసిక్ మొబైల్స్, మామూలుగా ఒక చిన్న పిచ్చి మొబైల్స్నే వాళ్ళు 30,000 to 35,000 మనం చూసాం కదా, వివో X20 Plus యూడి అన్నమాట, అండర్ డిస్ప్లేది. సో దానికి వచ్చేసరికి వీళ్ళు దగ్గర 32,000 అలా పెట్టేశారు. సో దీనికి వచ్చేసరికి మనకి ప్రైస్ అయితే నాకు తెలిసి చాలా ఎక్కువ పెడతారు, 60,000 to 70,000 rupees పెట్టేవచ్చు. ఎందుకంటే ఇక్కడ 4K డిస్ప్లే, ఫ్లాగ్షిప్ చిప్సెట్, 10 GB RAM, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్, సో ఎన్నింటిని చూపిస్తే వాళ్ళు ఇంత తక్కువ ఎందుకు పెడతారు, మామూలుగానే పట్టుకోలేము, ఇవన్నీ చూపించారంటే చాలా ఎక్కువగానే పెడతారు. బట్ రూమర్లో అయితే మాత్రం వీళ్ళు ఎలా చెప్తున్నారు కానీ నేనైతే నమ్మను అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షౌమి నుంచి షౌమి MI మిక్స్ ఏదైతే ఉందో, మనకి Mix 3 వస్తుందని చెప్పేసి చాలా వరకు అనుకుంటున్నారు. నిన్న న్యూస్లో కొన్ని చెప్పాను, అది Mix 3 అవుతుందా లేకపోతే Mix 2S అవుతుందా అని చెప్పేసి. సో ఇప్పుడైతే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, అది వచ్చేసరికి Mix 2S అంట. సో Mix 2S వాళ్ళు ఇప్పుడు మనకి MWC లాంచింగ్ ఈవెంట్ ఉంది కదా, సో అక్కడ వచ్చేసరికి దీన్ని లాంచ్ అయిపోతున్నారంట. ఫస్ట్ Snapdragon 845 చిప్సెట్ ఉన్న మొబైల్ ఇదే అవుతుందంట, అంటే రిలీజ్ అయ్యేటప్పటికి, అంటే మార్చిలో వీళ్ళు ప్రవేశపెట్టేస్తున్నారు. అందరికన్నా ముందు వీళ్ళే ఆ చిప్సెట్ ఉన్న మొబైల్ని వీళ్ళు తీసుకొస్తున్నారు, అది కూడా Mix 2S ప్రవేశపెట్టబోతున్నారంట. సో చూడాలి, ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే MI 7 కూడా ఇదే ఈవెంట్లో లాంచ్ చేయాలి, బట్ వచ్చేసరికి దాన్ని స్కిప్ చేశారు, అంటే దాన్ని అయితే ఇప్పుడు లాంచ్ చేయట్లేదు, దాని బదులు ఈ మొబైల్ని లాంచ్ చేస్తున్నారంట. తర్వాత న్యూస్ వచ్చేసరికి LG నుంచి LG G6 ఏదైతే మొబైల్ ఉందో, ఈ మొబైల్లో 8 కలర్స్ని వాళ్ళు కొత్తగా మళ్ళీ లాంచ్ చేశారు, అంటే ఇంకొక మళ్ళీ ప్రవేశపెడుతున్నారంట. అలాగే వచ్చేసరికి LG Q6 ఏదైతే ఉందో, ఇందులో మళ్ళీ 7 కలర్స్ని వీళ్ళు ప్రవేశపెడతారు. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు కలర్స్ని ఇప్పుడు ప్రజెంట్ చేసి, అంటే మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చే పదు, దానికన్నా ఏదైతే మీ మొబైల్స్ ఉన్నాయో వాటి ప్రైజెస్ డ్రాప్ చేయడం బెటర్ అనమాట. మళ్ళీ మీరు కలర్స్ని చూపించి సేల్స్ పెంచుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు జనాలు అయితే అంత పిచ్చిగా అయితే ఏమి లేరు. బట్ చూద్దాం వీళ్ళు కలర్స్ ఏం కలర్స్ వీళ్ళు ప్రవేశపెట్టారు అనేది ఒకసారి ఇక్కడ మీరు చూడండి. LG G6 వచ్చేసరికి 8 కలర్స్ అని చెప్పాను కదా, కలర్స్ వచ్చేసరికి మనకి మొరాకన్ బ్లూ, లెవెండర్ వైలెట్, రస్బెరీ రోజ్, ఆస్ట్రో బ్లాక్, ఐస్ ప్లాటినం, మైస్టిక్ వైట్, టెరా గోల్డ్, మెరీన్ బ్లూ, ఈ 8 కలర్స్ని తీసుకొచ్చారు. అలాగే వచ్చేసరికి మనకి LG Q6 వచ్చేసరికి మనకి 7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కదా. సో ఈ 7 కలర్స్ వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఏదైతే రస్బెరీ రోజ్ ఉందో, సో దీన్ని స్కిప్ చేశారన్నమాట, ఈ కలర్స్ని తీసేసి మిగిలిన అయ్యే కలర్స్ని వీళ్ళు ప్రవేశపెట్టారు. చూద్దాం ఈ కలర్స్ మీద మోజుపడి ఎవరు అయితే మళ్ళీ ఎల్జీ మొబైల్స్ని కొనడానికి ఇష్టపడతారు, అంటే మళ్ళీ అంటే ఇదే మొబైల్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి కదా, సో ఈ కలర్స్ని చూసి మళ్ళీ కొంటారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో ఎంతమంది కొంటారు అనేది చూద్దాం అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వోడాఫోన్ వచ్చేసరికి మళ్ళీ ఒక కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ప్లానెట్ ఏం లేదు, పాత ప్లాన్లోనే కొంచెం చేంజెస్ అయితే తీసుకొచ్చింది. 198 ప్యాకేజ్ ఏదైతే ఉందో ప్లాన్. సో ఇక్కడ వచ్చేసరికి గతంలో మనకు 1 GB డేటా అనేది ఇచ్చిందంట, సో ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళు 1.4 GB డేటా అనేది ఇస్తున్నారంట. సో మీరు ఎవరైనా సరే వోడాఫోన్ వాడితే చూసుకోండి, మీకు 198 ప్లాన్ కనుక వేసుకుంటే మనకి డైలీ వచ్చేసరికి 1.4 GB డేటా, అలాగే అన్లిమిటెడ్ కాల్స్, అలాగే మనకి డైలీ 100 SMS మనకి అవైలబుల్లోనే, 28 డేస్ దీని వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఆసూస్ నుంచి, ఆసూస్ Zenfone 3 ఏదైతే ఉందో దానికి ఓరియో అప్డేట్ అనేది వచ్చిందంట, మీరు ఒకసారి చూసుకోండి, ఓరియో అప్డేట్ వస్తే మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి HMD Global నుంచి, HMD Global నోకియా 3310 ఎంత సక్సెస్ అయిందో మన అందరికీ తెలుసు. ఒక ఫీచరెడ్ మొబైల్స్, అంటే ఒక బేసిక్ మొబైల్ని వాళ్ళు చాలా కాస్ట్ పెట్టి అమ్మారు ఈ రోజుల్లో, ఆండ్రాయిడ్ రన్ అవుతున్న ఈ రోజుల్లో మనకి ఆ మొబైల్ని అనేది అమ్మారు. సో ఇప్పుడు ఆ మొబైల్ వచ్చేసరికి మనకి ఇప్పుడు 4G కూడా మనకి అవైలబుల్లో రాబోతుంది అనమాట ఆ మొబైల్. సో దానికైతే వాళ్ళు సర్టిఫైడ్ అనేది క్లియర్ అయిపోయిందంట. సో మనకి ఏదైతే MWC లాంచింగ్ ఈవెంట్ ఉంటుందో, సో అక్కడ దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు ఎంత పెడతారు అనేది అయితే ఇక్కడైతే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ, సో మనకి ఏదైతే ఈ మొబైల్ స్పెక్స్ ఉన్నాయో, సో స్పెక్స్ అయితే బయటకు వచ్చినాయి. స్పెక్స్ కనుక మనం చూసుకుంటే 2.4 inch మనకి క్వాడ్ VGA డిస్ప్లే అనేది లభిస్తుంది. ర్యామ్ చూసుకుంటే మనకి 256 MB మనకి ఇంటర్నల్ ర్యామ్ అనేది ఉంటుంది, 500 MB వరకు మనకి స్టోరేజ్ అనేది ఉంటుంది. రేర్ సైడ్ అంటే మనకి బ్యాక్ కెమెరా చూసుకుంటే 2 MP ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఎటువంటి కెమెరా అనేది లభించదు. అలాగే OS చూసుకుంటే మనకి ఇందులో ఆండ్రాయిడ్ OS అయితే రన్ అవుతుందంట, బట్ వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి వాళ్ళ ఓన్ OS ఏదైతే ఉందో, Yung OS అనుకుంటా, Yung OS ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు క్రియేట్ చేసుకుంది. సో ROS అనేది రన్ అవుతుంది ఇక్కడ. అలాగే వచ్చేసరికి మనకి ఏదైతే బ్యాటరీ ఉందో, బ్యాటరీ వచ్చేసరికి 1200 mAh బ్యాటరీ అనేది ఉందన్నమాట. మరి పిసనార్తనం కాకపోతే మళ్ళీ 1200 mAh బ్యాటరీ అంటే కొంచెం పెంచుకోవచ్చు, కనీసం 1600 or 1800 ఇచ్చుకోవచ్చు. అలాగే వచ్చేసరికి ఏదైతే ర్యామ్ ఉందో, 256 ఎందుకు, 512 ర్యామ్ ఇచ్చుకుంటే మంచిది, ఎందుకంటే ఆండ్రాయిడ్ బేసిక్తో వీళ్ళు OS అనేది రన్ చేస్తున్నప్పుడు ల్యాక్స్ ఉంటాయి, ఆ ల్యాక్స్ లేకుండా ఉండాలంటే 512 MB అయినా ర్యామ్ అనేది ఇవ్వాలి. వీళ్ళు ఏమి ప్రైస్ అయితే నాకు తెలిసి తక్కువ ఏం బెటర్, ఎందుకంటే గతంలో మనం చూసాం 3600 to 3500 rupees పెట్టారు ఏది 2G మొబైల్ సేమ్ 3310. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఖచ్చితంగా 5000 above పెడతారు, తక్కువ అయితే పెట్టరు. సో అలాంటప్పుడు ఈ కక్కుర్తి ఎందుకు నాకైతే అర్థం కాదనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఐడియా నుంచి, నేను నిన్న మొన్న చెప్పాను, నేను మీకు న్యూస్లో కూడా చెప్పాను, ఒకరి తర్వాత ఒకరు ఏంటంటే వీళ్ళు టైఅప్ అయిపోయి ఏంటంటే మొబైల్స్లో
క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఐడియా నిద్ర లేచినట్టుంది, అందరూ ఇచ్చేసారు. వొడాఫోన్ అయిపోయింది, బిఎస్ఎన్ఎల్ అయిపోయింది, ఎయిర్టెల్ అయిపోయింది, ఇప్పుడు ఐడియా మొదలుపెట్టింది అనమాట. సో ఐడియా వచ్చేసరికి కార్బన్తో టై అప్ అయింది. వీళ్ళు ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే బయటకు తీసుకొచ్చారు కార్బన్లో. సో ఆ మోడల్స్లో మనకి దగ్గర దగ్గర 2001, 1501, 1000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏం లేదు, మనకి అందరూ ఏదైతే టెక్నిక్ యూజ్ చేస్తున్నారో అదే టెక్నిక్, ఎందుకంటే దాంట్లో ఇంత మార్పు కూడా చేయదలుచుకోలేదు వీళ్ళు కూడా. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకి 18 నెలలు యూజ్ చేసినట్టయితే మొబైల్ని మనకి 2000 రూపాయలు మనకి బైబ్యాక్ ఆఫర్ ఉన్న దాంట్లో 1000 రూపాయలు బైబ్యాక్ అనేది వస్తుంది, అంటే సగం అమౌంట్ అనేది వస్తుంది. తర్వాత ఇంకో 18 నెలలు వాడితే మనకి 36 నెలలు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత మనకి ఇంకో 1000 రూపాయలు అనేది ఇస్తారు. అలాగే మనకి 1500కి వచ్చి 750 రూపాయలు సగం సగం చెప్పిన, అలాగే 1000 రూపాయలకి వచ్చేసరికి 500 చెప్పిన ఇస్తారనమాట. సో ఈ మొబైల్స్ అయితే వాడే మొబైల్స్ ఏం కాదు ఇవి. సో ఇవన్నీ ఏంటంటే డ్యామేజ్డ్ మొబైల్స్, మనం గట్టిగా అయితే 1 ఇయర్ వాడేలోపోయి మొబైల్ చచ్చిపోతుంది, మనకి ఆ అమౌంట్ కూడా బైబ్యాక్ వస్తుంది అయితే నేను అనుకోను అనమాట. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చే మొబైల్స్ కూడా అలాంటివి తీసుకొస్తారు. అలాగే వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఒక ప్లాన్ని రికమెండ్ చేస్తున్నారు. ఆ ప్లాన్ వచ్చేసరికి ఏంటంటే 169 ప్యాకేజ్ అనమాట. ఈ 169 ప్యాకేజ్ని ఈ మొబైల్లో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 36 నెలలు యూజ్ చేయాల్సిందే ఈ 169 ప్యాకేజ్ని. సో ఈ విధంగా అయితే ప్లాన్స్ తీసుకొచ్చారు. ఈ ప్లాన్స్లో రెగ్యులర్గా వాళ్ళు ఇచ్చే అలాగే ఉంటాయి. 1 GB డేటా ఉంటుంది, 28 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, అన్లిమిటెడ్ అవుట్గోయింగ్ అండ్ ఇన్కమింగ్ కాల్స్ ఉంటాయి, 100 SMS ఉంటాయి అనమాట. సో ఇంకా తర్వాత న్యూసెస్కి యాపిల్ నుంచి, యాపిల్ ఎక్స్ ఏదైతే ఉందో, యాపిల్ 10 అనమాట, నేను గతంలో కూడా చెప్పాను అనుకున్నది సేల్స్ లేమని. ఈసారి అయితే వాళ్ళు అఫీషియల్గా అయితే చెప్తున్నారు అనుకున్నంత సేల్ లేదని. యాక్చువల్గా ఏంటంటే 2015లో మనకి iPhone 6 అనేది వచ్చింది. సో 6 వచ్చినప్పుడు ఏంటంటే సేల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయంట, ఎందుకంటే ఫస్ట్ టైం అంటే అప్పటి వరకు వాళ్ళు సిరీస్లో మనకి మార్పులు తీసుకొచ్చిన దాంట్లో మనకి దగ్గర దగ్గర 5.5 ఇంచెస్ డిస్ప్లే ఉన్న మొబైల్ వచ్చేసరికి మనకి 6S 6 Plus మనకి లభించింది. అందువల్ల చాలామంది అయితే ఎగబడి కొన్నారంట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 2017 వరకు సో అదే మోడల్ అనేది కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు ఏదైతే మోడల్లో చేంజెస్ వచ్చినాయి, అలాగే వచ్చేసరికి బ్రెజర్లెస్ డిస్ప్లే తీసుకొచ్చారు, ఓఎల్ఈడి డిస్ప్లే, సూపర్ ఎంఓఎల్ఈడి డిస్ప్లేని తీసుకొచ్చారు, ఇవన్నింటిని వీళ్ళు బేస్ చేసుకొని వాళ్ళు అనుకున్న దాని మీద అంటే అప్పటి వరకు ఉన్న మార్కెట్ మీద ఎక్కువ సేల్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారంట. బట్ వచ్చేసరికి అంత సేల్ లేకపోగా గతంలో ఉన్న మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు సేల్ అనేది పడిపోయిందని చెప్పి అంటున్నారు. దీనికి మెయిన్ కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే ప్రైజ్ అనేది చెప్పి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఫేస్బుక్ నుంచి, ఫేస్బుక్ ఏదైతే న్యూస్ ఫీడ్ ఉంటుందో, మనకి న్యూస్ ఫీడ్ ఉంటుంది కదా మనకి, సో ఆ న్యూస్ ఫీడ్లో వచ్చేసరికి ఇక్కడ నుంచి మనకి లోకల్గా ఏదైతే న్యూస్ ఫీడ్స్ ఉంటాయో, అంటే న్యూస్ జరిగే లోకల్గా జరిగే న్యూస్ కూడా అక్కడ మనం పొందొచ్చు అనమాట. అంటే అక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఉంటుంది విజయవాడ కదా, సో విజయవాడలో జరిగే లోకల్ న్యూస్ ఫీడ్ ఏదైతే ఉంటుందో, అంటే మన ఫ్రెండ్ సర్కిల్ ఇచ్చింది కాకుండా లోకల్గా మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఇది మనకి ఇంకా మనకి ఇండియాకి అయితే రాలేదు, యుఎస్లో అయితే దీన్ని రన్నింగ్లో పెట్టారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి లోకల్ న్యూస్ ఫీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనకి న్యూస్ ఫీడ్లో వచ్చేసరికి వాళ్ళ లోకల్ న్యూస్ అనేది ఉంటుందన్నమాట. నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్ ఇదే ఫ్రెండ్స్. ఇక వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది, ఇక్కడ నేను ఈ వీడియో అనేది ఆపేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో కనుక మీకు నచ్చేటైతే లైక్ చేసి షేర్ చేయగలరు, అలా యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.